हाई फ्रेंड्स वेलकम टू एवियन कॉन्सेप्ट्स लिथियम दीनी अवसरम अंता इंता कादु औषधाल नुंची इरुवुल वरकु ई लोहान्नी एन्नो रकालुगा वाडुतुन्नारु स्मार्ट फोन्स लैपटॉप्स एलक्ट्रिक वेहिकल्स एलक्ट्रिक परिकरालु अलागे पवन सौर विद्युत तयारीकी वाडे टर्बाइन्स फैनल्स लोनु ई लिथियम अयन बैटरीलनु वाडुतारु इंका चाला वाटिल्लो दीनी यूसेज उंटुंदी వాహనాలు నడవాలంటే పెట్రోల్ అండ్ డీజిల్ ఎలా అయితే అవసరం పడుతుందో ఏ పరికరమైనా పనిచేయాలంటే ఎంతో కొంత ఇంధనం కావాలి. ఇన్నాళ్ళు కూడా కరెంటు ఆ అవసరాన్ని తీర్చింది. అయితే కరెంటు ఎప్పుడూ అందుబాటులో ఉండకపోవచ్చు. పైగా ఎక్కడికి పడితే అక్కడికి తీసుకువెళ్ళటం సాధ్యం కాదు. అందుకే బ్యాటరీల రూపంలో ఇంధనాన్ని నిల్వ చేయటం ప్రారంభించారు. ఈ బ్యాటరీలు కూడా కుండీలు కిందట పెద్ద సైజులో చాలా బరువుగా ఉండేవి. వాటిని తేలికగా ఉండేలా చేయడమే కాకుండా స్మార్ట్ ఫోన్స్ నుంచి విద్యుత్ వాహనాల వరకు విప్లవాత్మకమైన మార్పులకు రంగాన్ని సిద్ధం చేసింది లిథియం అయాన్ బ్యాటరీ ఆవిష్కరణ. 5 సంవత్సరాల కిందట రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అందుకున్న జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ అకిరా యోషినో మొట్టమొదటిసారిగా ఇయర్ 1980లో లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేశారు. అప్పటి నుంచి దానిని మెరుగుపరుస్తూ ఈ స్థాయికి తీసుకువచ్చారు. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే గుణం లిథియంకి ఉంటుంది. మొదట్లో పెద్ద సైజులో తయారైన మొబైల్ ఫోను ఇప్పుడు చేతిలో ఇమిడేలా చిన్నగా వచ్చిందంటే అది లిథియంతో తయారైన బ్యాటరీ చలువే అని చెప్పాలి. కారుకి లెడ్ యాసిడ్ బ్యాటరీ వాడితే మొత్తం 4000 కిలోల బరువు ఉంటుంది. అదే లిథియం బ్యాటరీ అయితే 600 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. చూడండి ఎంత తేడా ఉందో. అందుకే ఈ లోహానికి అంత ప్రాధాన్యత ఉంది. లిథియం అనేది ఇనుము బంగారం వెండిలాగే ఇది కూడా ఒక లోహమే. చూడటానికి వెండిలాగానే కనిపిస్తుంది కానీ కొంచెం మెత్తగా ఉంటుంది. దీన్ని మండించేటప్పుడు ఎర్రని మంటలు వస్తాయి. చాలా తేలికగా మెరుస్తూ ఉంటుంది. సహజంగా వెండి రంగులోనే ఉన్నప్పటికీ ఆక్సీకరణ వల్ల బూడిద రంగులోనికి మారుతుంది. లిథియాన్ని అల్యూమినియం మెగ్నీషియంతో కలిపి మిశ్రమ లోహాన్ని తయారు చేస్తారు. ఇలా తయారైన మిశ్రమ ధాతువు బరువు తక్కువగా ఉండి బలం ఎక్కువగా ఉంటుంది. లిథియం గనుల విషయానికి వస్తే ప్రపంచంలో బొలీవియా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత అర్జెంటీనా, చిలీ, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, పోర్చుగల్, కెనడా అండ్ జర్మనీ వంటి దేశాల్లో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. చైనాలోనూ లిథియం నిల్వలు ఉన్నాయి. దీనికి తోడు విదేశాలలో ఉన్న గనుల్ని కొనుక్కొని మరీ చైనా లిథియం బ్యాటరీలను తయారు చేస్తూ మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచానికి అవసరమైన బ్యాటరీలలో 77% తయారు చేస్తున్న చైనా గత ఏడాది 14 లక్షల కోట్ల విలువ చేసే బ్యాటరీలను ఉత్పత్తి చేసి 130% వార్షిక పెరుగుదలను నమోదు చేసింది. ఎగుమతుల్లోనూ కూడా 87% వృద్ధి సాధించింది. లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేసే టాప్ 10 కంపెనీలో 6 కంపెనీలు చైనాలోనే ఉన్నాయి. లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే కంపెనీలు మన దేశంలో కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే బ్యాటరీ తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకులని మాత్రం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. లిథియం అయాన్ బ్యాటరీ దిగుమతుల్లో అమెరికా తరువాత మన దేశం 2వ స్థానంలో ఉంది. లిథియం లోహాన్ని ఆస్ట్రేలియా, అర్జెంటీనా నుంచి అలాగే బ్యాటరీలను చైనా అండ్ హాంకాంగ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ డిసెంబర్ మధ్య దీనికోసం 16,300 కోట్ల రూపాయలను వెచ్చించింది మన ప్రభుత్వం. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాను. మన దేశంలో కూడా లిథియం నిల్వలు ఉన్నట్లు బయటపడింది. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం ముందుకు వచ్చి కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మనం ఇతర దేశాలపైన ఆధారపడవలసిన అవసరం లేదు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లా సలాల్ హైమానా ప్రాంతంలో లిథియం నిక్షేపాలు ఉన్నట్లు దాదాపు 25 ఏళ్ల క్రితమే జియోలాజికల్ సర్వే గుర్తించింది. సాధారణంగా చూసుకుంటే వీటిని తవ్వి తీయడానికి 4 దశలు ఉంటాయి. మొదటి దశని మ్యాపింగ్ అంటారు. 2వ దశ ప్రిలిమినరీ ఎక్స్ప్లోరేషన్ దశలో నిక్షేపాల మోతాదు అంచనా వేయవచ్చు. అక్కడే 5.9 మిలియన్ టన్స్ లిథియం ఉండి ఉండవచ్చని జిఎస్ఐ చెప్పడం జరిగింది. దీని వలన ప్రపంచ లిథియం నిక్షేపాల్లో 6% మన దేశంలో ఉన్నట్లు అవుతుంది. లిథియం కలిగి ఉన్న దేశాల్లో ఇండియాకి 7వ స్థానం లభిస్తుంది. గనులను వేలం వేసే దశను 3వ దశ అంటారు. ఇది మరింత కీలకమైన దశ. గనులు తవ్వటానికి ఉన్న వెసులుబాటు గురించి కూడా ఇందులో అంచనా వేయటం జరుగుతుంది. ముందుగా శాంపిల్ తవ్వకాలు చేపడతారు. జమ్మూలో లభించిన లిథియం 800 పార్ట్స్ పర్ మిలియన్ నాణ్యత కలిగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 300 దాటితే చాలు అది అత్యంత నాణ్యమైన వనరు కింద లెక్క కడతారు. అలాగనే కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలోనూ కూడా మరో 1600 టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్నట్లు అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ ప్రకటించింది. అలాగే రాజస్థాన్ జోధ్పూర్, బర్మార్ జిల్లాలోనూ దీని ఆనవాళ్లు కనిపించాయి. 2030 కల్లా 2-వీలర్ ఆటోల విభాగంలో 80%
ప్రైవేట్ కార్స్లో 30%, కమర్షియల్ వాహనాల్లో 70% చొప్పున విద్యుత్ వాహనాలు తేవాలని ఆటోమొబైల్ పరిశ్రమకు లక్ష్యంగా నిర్దేశించింది ప్రభుత్వం. అన్ని వాహనాలు వస్తే పెద్ద మొత్తంలో బ్యాటరీలు అవసరం పడతాయి. సెల్ ఫోన్ దగ్గర నుంచి కార్ల వరకు మనం వాడే రీఛార్జబుల్ బ్యాటరీలన్నింటికీ కూడా లిథియం అవసరమే. ఈ బ్యాటరీ అవసరం నిరంతరము ఉంటుంది. మన దేశంలో ఇప్పటి వరకు కూడా వాటి తయారీకి అవసరమైన లిథియం, నికిల్, కోబాల్ట్ వంటివి ఏవీ లేకపోవటం వల్ల అన్నింటినీ కూడా దిగుమతి చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ లిథియం నిల్వలు బయటపడడంతో మన దేశానికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే దీనిని బయటికి తీయటం అంత ఈజీ ఏమీ కాదు. వాణిజ్యపరంగా లిథియంను కార్బోనేట్ రూపంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. అయితే మామూలుగా ఇది గనుల్లో రెండు రకాలుగా దొరుకుతుంది. సోడియం క్లోరైడ్తో కలిసి ఉంటే ఆ ద్రవం ఆవిరైపోయి లిథియం మిగిలే వరకు విశాలమైనటువంటి మైదానంలో మడులు కట్టి ఆరబెడతారు. సముద్ర తీరంలో ఎక్కువగా ఈ రూపంలో లభిస్తుంది. మన దేశంలో బాక్సైట్తో కలిసి రాళ్ల రూపంలో ఉంది. దీన్ని ఓపెన్ మైనింగ్ తరహాలో లోతుగా గోతులు తవ్వి వెలికి తీయాలి. అందుకోసం ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెట్లన్నీ తొలగించాల్సి ఉంటుంది. తరువాత దాన్ని శుద్ధి చేసే ప్రక్రియలో పెట్రోలు లేదా డీజిల్ని ఉపయోగిస్తారు. నిజానికి చూసుకుంటే ఇప్పటి వరకు మన దేశంలో లిథియం శుద్ధి చేసే సాంకేతికత లేదు. ఆస్ట్రేలియాలో కూడా లిథియం రాళ్ల రూపంలోనే ఉంటుంది. సో వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకోవలసి ఉంటుంది. ఒక టన్ను లిథియం తయారీకి 170,000 లీటర్ల నీరు అవసరం పడుతుందని, అలాగే 15 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి విడుదలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ విధానమంతా కూడా అక్కడి పరిసరాల మీద చెడు ప్రభావం చూపుతుందని, భూగర్భ జలాలు కలుషితమవుతాయని, మంచు కొండలతో భూలోక స్వర్గంగా పేరొందిన కశ్మీర్ అందాలు మసకబారిపోతాయని ఆందోళన చెందుతున్నారు పర్యావరణవేత్తలు. అలాగే వ్యవసాయాన్ని, పర్యాటకాన్ని దెబ్బతీస్తుందని వాళ్ళ యొక్క అభిప్రాయం. లిథియం నిక్షేపాలు ఉన్నది చీనాబ్ నది, దాని ఉపనదుల పరివాహక గ్రామ వ్యవసాయ ప్రాంతం. ఇక్కడ కనుక గనులు తవ్వితే జీవ వైవిధ్యానికి నష్టం కలగవచ్చు. ప్రకృతి సిద్ధంగా తలెత్తుతున్న మరో సమస్య ఏంటంటే హిమాలయ పర్వతాలు చాలా చిన్నవి కాబట్టి గనులు తవ్వకాన్ని అవి తట్టుకోలేక భూమి కుంగిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఈ ప్రాంతాన్ని పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతంగా పరిగణిస్తారు. దీంతో గనుల తవ్వకం ప్రమాదకరం కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాంకేతికంగా, వాణిజ్యపరంగా, అలాగే పర్యావరణ పరంగా అన్నింటికీ మించి ఆర్థికంగా పరిస్థితులు విశ్లేషించి ఈ గనులను తవ్వటం లాభదాయకం అనుకున్నప్పుడే లిథియం వెలికి తీయడానికి రంగం సిద్ధమవుతుంది. ఈ పనులన్నీ ఆయా శాఖలు ఇప్పటికే మొదలుపెట్టేశాయి. కాబట్టి త్వరలోనే గనుల వేలం జరిగే అవకాశం ఉందని కొంతమంది వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. అంతా అనుకున్నట్లే జరిగితే ఇప్పుడు ఎక్స్పెన్సివ్గా దొరికే ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా తక్కువ ధరలోనే దొరుకుతాయి. ఒక్క ఎలక్ట్రిక్ వెహికల్సే కాదు, బ్యాటరీ అవసరం పడే ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ కూడా తక్కువ ధరకే లభిస్తుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.